వృద్ధాప్యంలో పొరపాటునో ప్రమాదవశాత్తుగానో కింద పడితే ముందుగా విరిగేది తుంటి ఎముకే ఒకప్పుడైతే విరిగిన తుంటికీలుకు ఎలాంటి చికిత్స ఉండేది కాదు తుంటి ఎముక విరగ్గానే బామ్మగారైనా తాతగారైనా మంచం పట్టేవారు కాలకృత్యాలు మొదలుకుని అన్నపానీయాల వరకు అన్ని మంచం మీదే జరగాల్సి వచ్చేది దీంతో కదలికలు లేక క్రమేపీ మరణానికి చేరువయ్యేవాళ్ళు ఇది ఒకప్పటి పరిస్థితి అయితే కృత్రిమకీళ్లు అందుబాటులోకి వచ్చాక విరిగిన తుంటికీలును చక్కగా మార్పిడి చేయగలుగుతున్నారు తుంటికీలు మార్పిడి ఆపరేషన్తో వృద్ధాప్యంలో చక్కటి జీవనం గడపడానికి సాధ్యమవుతోంది కృత్రిమ తుంటికీలు మార్పిడి సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం తుంటికీలు ఎలా దెబ్బతింటుంది కారణాలేంటి తుంటికీలు నార్మల్ అరుగుదలకు ఇప్పుడు మనం మోకాల్ని మోకాలు అరుగుదలకు వయసుతో పాటు అనేది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది బట్ తొంటికీల్లో వయసుతో పాటు అనేది వెరీ రేర్గా వస్తుంది ఈ తుంటికీలో మెయిన్ ఏంటంటే ఆస్టియో నెక్రోసిస్ ఆఫ్ ఫిమరల్ హెడ్ అంటాం అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ అని సో రెండోది రొమేటాయిడ్ ఆర్థరైటిస్ సిరో నెగిటివ్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే రొమెటాయిడ్ రిలేటెడ్ డిసీజెస్ వల్ల చాలా వరకు వస్తుంది మూడవది ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ అంటే ఎస్టాబ్లర్ ఫ్రాక్చర్స్ అని హెడ్ ఫ్రాక్చర్స్ అని నెక్ ఫ్రాక్చర్స్ అట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్స్ ఇలాంటి ఫ్రాక్చర్స్ ఉండి వాటికి ప్రాపర్గా సర్జరీ చేయనప్పుడు అవసరమయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు బై బర్త్ అంటే డెవలప్మెంటల్ డిస్ప్లేషి ఆఫ్ హిప్ అంటాం సో అలాంటి వాళ్ళకు బై బర్తే హిప్ జాయింట్లో లోపం ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చే వరకు అది అరిగిపోతుంది అలాంటి వాళ్ళు ఇంకొంతమందికి ఆపరేట్ చేసి అది ఫెయిల్ అవ్వడం అంటే డిహెచ్ఎస్ అని పిఎఫ్ఎన్ అని ఏఎంపి బైపోలార్ అనే సర్జరీ చేసినప్పుడు అవి ఫెయిల్ అయితే మళ్ళీ రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో మనం హిప్ రీప్లేస్మెంట్ చేస్తాం తొంటికీలు దెబ్బ తినడంలో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి తొంటి నొప్పు అనేది హిప్ జాయింట్లో గ్రాయిన్ పెయిన్ వస్తుంది అంటే గజ్జల్లో నొప్పి వస్తుంది చాలా వరకు అక్కడే కొంతమంది అక్కడ ఫీల్ అవ్వరు రిఫర్డ్ పెయిన్ అంటారు అక్కని చల్లి మన తొడభాగం నుంచి మోకాల్లోకి రేడియేట్ అవుతుంది అనమాట చాలామంది హిప్ పెయిన్ని నీ జాయింట్లో పెయిన్ ఉన్నట్టుగా వస్తారు సో వాళ్ళని ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటంటే నీ మూమెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి బట్ హిప్ మూమెంట్ చేసినప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుంది ఇంకొంతమందికి గ్లూటియల్ పెయిన్ అంటాము అంటే మన వెనుకలో బటక్స్ వెనకాల నొప్పి వస్తుంది సో వాళ్ళకు నడవడం ఇబ్బంది అవుతుంది కుంటుతుంటారు రెండోది కాలు లోపలికి వెళ్ళిపోయి నడుము కూడా వంకర పెడతారు సో వంకర పెట్టి కుంటుతూ నడుస్తుంటారు తుంటికీలు మార్పిడికి ఎప్పుడు సిఫారసు చేస్తారు ఇతర పారామీటర్స్ ఎలా ఉంటాయి ఎక్స్రే చూసినప్పుడు నొప్పి అంటే వాళ్ళకు ఉన్న కారణాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిమరల్ హెడ్ దానివల్ల ఆర్థరైటిస్ వస్తే వాళ్ళకి కంప్లీట్ జాయింట్ అరిగిపోయిందా లేదా అనేది చూస్తాం ఎందుకంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ రాగానే హిప్ రీప్లేస్మెంట్ చేయము దానికి కోర్ డికంప్రెషన్ అని చేస్తాము సో కంప్లీట్ అరిగిపోయింది అంటే జాయింట్ స్పేస్ కంప్లీట్ నేరో అయింది అంటే అప్పుడు ఆపరేట్ చేస్తాం సో ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్లో జాయింట్ ప్లేస్ నేరో అయినప్పుడు కొన్నిసార్లు రొమటాయిడ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళు రాగానే ఆపరేట్ చేయడానికి ఉండదు సో రాగానే ఆపరేట్ చేస్తే ఏమవుతుందంటే ఎముకల్లో బలం తక్కువ ఉండడం వల్ల ఫెయిల్ అవ్వడము ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఆ నొప్పులను గుర్తించి వాటిని డయాగ్నోజ్ చేసి వాటికి ట్రీట్మెంట్ పెట్టి ఒక టూ టు సిక్స్ మంత్స్ వాళ్ళ ఈఎస్ఆర్ రేంజ్ థర్టీ ఫార్టీ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఆపరేట్ చేస్తే అవి సక్సెస్ అవుతాయి ఇంకొంతమందికి ఫ్రాక్చర్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు అంటే నార్మల్గా ఏఎంపి బైపోలార్ ఇలాంటివి చేసినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది అలాంటి వాళ్ళకేంటంటే ముందు వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేసి ఇన్ఫెక్షన్ ఉందా బోన్ స్కాన్ చేసి అందులో కూడా ఇన్ఫెక్షన్ ఉందా చూడాలి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళకు టూ స్టేజ్ రివిజన్ అంటాము ఫస్ట్ ఆ ఇంప్లాంట్ తీసేసి దానిలో స్పేసర్స్ యాంటీబయాటిక్ స్పేసర్స్ అని ఉంటాయి అవి పెట్టి సిక్స్ సిక్స్ వీక్స్ వరకు మందులు ఇచ్చి ఆ తర్వాత హిప్ రీప్లేస్మెంట్ చేయాలి దీన్ని కన్వర్షన్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు ఈ డెవలప్మెంటల్ ఆఫ్ హిప్ అంటాం అలాంటి వాళ్ళకైతే ఇంప్లాంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ఇంప్లాంట్స్ వాళ్ళకి పనికిరావు అండ్ ఈ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకు కూడా లాంగ్ స్టెమ్స్ అని అండ్ ఎస్టాబ్లర్ సెల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుంది తుంటికీలు మార్పిడి ఆపరేషన్ ఎలా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది నార్మల్గా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది మనకు ప్రైమరీ హిప్ రీప్లేస్మెంట్ అంటాము కాంప్లెక్స్ ప్రైమరీ హిప్ రీప్లేస్మెంట్ అంటాము కన్వర్షన్ హిప్ రీప్లేస్మెంట్ అంటాము రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ అంటాము ఈ ప్రైమరీ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే నార్మల్గా హిప్ జాయింట్ అరిగిపోయినప్పుడు చేస్తాము అదే ప్రైమరీ కాంప్లెక్స్ హిప్ రీప్లేస్మెంట్ అంటే చిన్న వయసు నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ డెవలప్మెంటల్ డిస్ప్లేస్ ఆఫ్ హిప్ అని అంటే హిప్ జాయింట్ కరెక్ట్ పొజిషన్లో లేని వాళ్ళకి చేసే సర్జరీని ప్రైమరీ కాంప్లెక్స్ హిప్ రీప్లేస్మెంట్ అంటాము అండ్ కన్వర్షన్ హిప్ రీప్లేస్మెంట్ అంటే ఇంతకుముందు ఆపరేట్ చేసి పరికరాల లోపల ఉన్నప్పుడు వాటిని మార్చడం సో అవి తీసేసి మళ్ళీ కొత్త హిప్ రీప్లేస్మెంట్ చేయడాన్ని కన్వర్షన్ హిప్ రీప్లేస్మెంట్ అంటాము ఇంతకుముందు హిప్ రీప్లేస్మెంట్ చేస్తే అది అరిగిపోవడమో ఇన్ఫెక్షన్ వస్తునో దాన్ని చేసేదాన్ని రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ రెండవది అన్సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ మూడవది హైబ్రిడ్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం ఈ సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఈ ఎస్టాబ్లర్ లైనర్ అనేది పైన పెట్టే కప్పుకు సిమెంట్ పెట్టి అతికిస్తాము కింద పెట్టే స్టెమ్ అంటాం ఆ స్టెమ్ కూడా సిమెంట్ పెట్టి అతికిస్తాం దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్లో తొందరగా నడుస్తారు ఒకటి రెండవది కాస్ట్ తక్కువగా ఉంటుంది తుంటికీలు మార్పిడితో ఉన్న కష్ట నష్టాలేంటి నార్మల్గా ఏంటంటే వీటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు షియాటిక్ షియాటిక్నో పాలసీ అంటాము అంటే మన కాలుకు సంబంధించిన ఫుట్ పైకి లేవకుండా ఉండడము కొన్నిసార్లు ఆపరేట్ చేసిన తర్వాత డిస్లోకేట్ కావడము ఇంకా కొన్నిసార్లు ఆపరేషన్ చేసిన తర్వాత డీప్ పెయిన్ థ్రాంబోసిస్ అని కాళ్ళల్లో గడ్డ గడ్డగట్టుకొని అవి ఊపిరితిత్తులకు పోయి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిని ప్రీ ప్రియాపరేటివ్గా అంటే ఆపరేషన్ కంటే ముందే అవి రాకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు నొప్పులు ఉన్న వాళ్ళకు నొప్పులకు మందులు పెట్టడం ద్వారా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించవచ్చు ఆపరేట్ చేసేటప్పుడు ఫ్రాక్చర్స్ అయ్యే గుణాన్ని తగ్గించవచ్చు సో తర్వాత వచ్చి డిస్లోకేషన్స్ అంటే హిప్ జాయింట్ పక్కకు జరిగే అవకాశం ఉంటుంది దానిలో లోపల పెట్టే వర్షన్ అంటాం అంటే ఆ వర్షన్స్ కరెక్ట్గా పెట్టడం ద్వారా మనము డిస్లోకేషన్స్ కాకుండా చూసుకోవచ్చు ఇన్ఫెక్షన్స్ కూడా ఆపరేషన్ థియేటర్ మంచిగా ఉండడము ముందు ఆపరేషన్ కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడము షుగర్ కంట్రోల్ చేయడము ప్లస్ ఈ కీళ్ళ నొప్పులు ఉంటే వాటికి మందులు పెట్టడము ఆరు కొన్నిటికి కన్వర్షన్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు హి ఇంప్లాంట్ తీసిన తర్వాత స్పేసర్స్ పెట్టి తర్వాత టూ స్టేజెస్లో చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ని తగ్గించవచ్చు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు సక్సెస్ఫుల్ సర్జరీనే తుంటికీలు మార్పిడి తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫోర్టీన్త్ డేస్ సూచర్స్ తీస్తాము ఆర్ వన్ మంత్ తర్వాత ఒకసారి ఫాలోఅప్ ఉంటుంది దెన్ సిక్స్ మంత్స్ దెన్ వన్ ఇయర్ అయితే ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఫిజియోథెరపిస్ట్ రెగ్యులర్గా వాళ్ళకు ఇంటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఈ హిప్ రిప్లేస్మెంట్ హిప్ పెయిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మజిల్స్ చాలా వీక్ అవుతుంది అంటే హిప్ అప్డాక్టార్స్ అంటారు అవి చాలా వీక్ అవుతుంది ఆ హిప్ అప్డాక్టర్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఆ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హిప్ జాయింట్ మీద పడే బరువు ఆ కండరాల మీద పడడం వల్ల మన్నికి ఎక్కువగా ఉంటుంది రెండవది లాంగ్ టర్మ్లో వీలక ఏంటంటే ఓన్లీ ఇండియన్ టాయిలెట్ వాడకుండా ఉంటే సరిపోతుంది మిగతా ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ డ్రైవింగ్ ఈవెన్ చాలామంది పొలాల్లో పని కూడా చేసుకోవచ్చు ఓన్లీ చాలా బురద అంటే మోకాలు లోపలికి ఉన్న బురదలో ఉండే వ్యవసాయం తప్ప మిగతా పనులన్నీ కూడా చేసుకోవడానికి వీలవుతుంది దెబ్బతిన్న తుంటికీలును బాగు చేయడానికి ఇవాళ కీలు మార్పిడి సర్జరీ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటోంది తుంటికీలు దెబ్బతిందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనం గడపచ్చు ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడి వేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది